వెల్కమ్ టు ఎస్టే న్యూస్. నేను గాడ్సన్. ఈరోజు బుల్టెన్ న్యూస్. ఆటో వద్ద నిలబడుతున్న ఓ వ్యక్తి కేబుల్ వైర్ తాకి సినిమా స్టంట్ మాదిరిగా సుమారు 10 అడుగుల ఎత్తున ఎగురుతూ ఫుట్పాత్ నుంచి నడుస్తున్న ఓ మహిళపై పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కరెంట్ ఆఫీస్ సమీపంలో అక్రమంగా ఆటోలో 10 క్వింటల పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో బక్రీద్ పండగ ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్పిడి విడుదల చేసింది. భౌతిక దూరాన్ని, శానిటైజర్లను, మాస్కులను వాడాలంటూ, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న మేకలను, గొర్రెలను వధించాలని, అనారోగ్యంతో ఉన్న వాటిని వధించరాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీని హాస్పిటల్లో చేర్చారు. అనారోగ్యం పాల్పడడంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేర్చారు. కేరళలోని ఆలపుళ ఆరాటుపుళ అనే గ్రామంలో ఒక కుటుంబం కొట్టుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోసం చూస్తుండండి ఎస్టే న్యూస్. మన కోసం మన ఛానల్.